హెచ్ఐవి టెస్టింగ్ ఇప్పుడు చాలా సులభమైంది. హెచ్ఐవి సెల్ఫ్ టెస్టింగ్ మిమ్మల్ని మీరు హెచ్ఐవిని పరీక్షించుకునేందుకు ఒక సులభమైన పద్ధతి. ఇంటి వద్ద గాని లేదా మీకు అనువైన స్థలంలో సెల్ఫ్ టెస్టింగ్ 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. ప్లాస్టిక్ సంచిని మెత్తటి హ్యాండిల్ ద్వారా లోనికి నెట్టుతూ తెరవండి. హ్యాండిల్కున్న మెత్తటి బట్టకొనను తాకవద్దు. హ్యాండిల్ను మాత్రమే ఉపయోగించి ఓరల్ బ్రష్ను బయటికి లాగండి. ఓరల్ బ్రష్తో పై చిగుళ్లను ఎడమ నుండి కుడి భాగానికి మరియు పైన భాగం నుండి కింది భాగానికి బ్రష్ చేయండి. కింది చిగుళ్లను కూడా అలాగే బ్రష్ చేయండి. టెస్ట్ ట్యూబ్లోని ద్రవంలో ఆ బ్రష్ను ముంచి దానితో ద్రవాన్ని కిందకి మీదకి 6 నుండి 8 సార్లు కదిలించాలి. బ్రష్కి మిగిలున్న ద్రవాన్ని పిండివేసిన తర్వాత బ్రష్ను టెస్ట్ ట్యూబ్ నుండి బయటకు తీసి పక్కన పెట్టాలి. టెస్ట్ స్ట్రిప్ను దాని సంచిలో నుండి బయటకు తీయాలి. టెస్ట్ స్ట్రిప్ ఉపరితలాన్ని మధ్యభాగంలో తాకరాదు. టెస్ట్ స్ట్రిప్ను బాణం గుర్తులు సూచిస్తున్నట్టుగా టెస్ట్ ట్యూబ్లో వదలాలి. 20 నిమిషాలు నిరీక్షించండి. కానీ 45 నిమిషాలు మించి నిరీక్షించరాదు. గీతలు కనిపించగానే టెస్ట్ స్ట్రిప్ను టెస్ట్ ట్యూబ్ నుండి బయటికి తీయండి. టెస్ట్ స్ట్రిప్పై ఒక లైన్ మాత్రమే మీకు కనబడితే మీకు హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితం నెగటివ్గా వచ్చిందని గ్రహించండి. 3 నెలల తర్వాత తిరిగి హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ స్ట్రిప్పై మీకు 2 లైన్లు కనిపించినట్లయితే మీ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితం పాజిటివ్ అని తెలుసుకోండి. లైన్ ఎంత దట్టంగా ఉందా లేదా తేలికగా ఉందా అనేది అనవసరం. సెల్ఫ్ టెస్టింగ్ స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే అని గ్రహించండి. మీ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ అయినచో మీకు సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ లేదా క్లినిక్ ద్వారా హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. అదనపు సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.